విశాఖ జిల్లా బీపీఆర్ సన్ రైజ్ స్కూల్ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎక్సైజ్ అధికారులు నాయకులు పాల్గొని సరుకులు అందజేశారు ఈ సందర్భంగా బీపీఆర్ సన్ స్కూల్ సేవలు మరవలేనివని పప్పు శంకర్రావు పేర్కొన్నారు స్కూల్ చైర్మన్ స్వామి మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో నేటి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు గ్రేటర్ విశాఖ విశాఖ జిల్లా గాజువాగ జోనల్ కార్యాలయం పరిధిలో నూతనంగా ఏర్పడిన డెబ్బై ఒకటో పరిధిలో ఉన్న దిబ్బపాలెం గ్రామంలో గత పది సంవత్సరాల నుండి కూడా బీపీఆర్ సన్ స్కూల్ యాజమాన్యం వారు అనేక సేవా కార్యక్రమంలో ముందుంటున్నారని చెప్పేసి ఈ వార్డు ప్రజల తరఫున తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పేదవాడు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి యాజమాన్యం గుర్తించి ఈ యొక్క దిబ్బపాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్న పది గ్రామాలలో ఉంటున్న వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతువులు కానీ ఏదో విధంగా సహాయం చేయాలనే ఆలోచనతో పెద్ద మనసుతో ఈ యాజమాన్యం సోదరులు ఈ యొక్క స్కూల్ కమిటీ ప్రిన్సిపల్ అయిన అప్పల గారు అలాగే వాళ్ళ సోదరుడు నాగార్జున గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచన చేసి పేద ప్రజలకి సహాయం చేస్తున్నారు ఈ యొక్క వార్డు ప్రజల తరపు నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే గతంలో కూడా ఇక్కడ సుమారుగా ఈ దెబ్బపాలెం గ్రామంలో సుమారుగా రెండు వందల మంది యువకులు ఉన్నారు గతంలో కూడా ఈ యొక్క బీపీఆర్ సన్ స్కూల్ యాజమాన్యం తరపు నుంచి అనేక సార్లు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది యువత ముందుండాలంటే ఇలాంటి కార్యక్రమం చేయాలి అలాంటి కార్యక్రమంలో చేయడం ఈ బీపీఆర్ స్కూల్ ముందుందని చెప్పేసి ఈ వార్డు ప్రజల తరపున తెలియజేస్తూ ఉన్నాను అనేక మందికి ప్రత్యక్షంగా నేనే ముఖ్య సాక్ష్యం ఎందుకంటే చాలా మందికి వార్డు ప్రజలు యాక్సిడెంట్స్ అయినా ఏదో ఆపరేషన్స్ జరిగినా బ్లడ్ కావాలంటే సోదరుడు అప్పలస్వామి గారు కానీ అలాగే నాగార్జున కానీ ఫోన్ చేసి తమ్ముడు మాకు బ్లడ్ డొనేషన్ కార్డ్స్ కావాలంటే వెని వెంటనే స్పందించి అలా పేదపారులను ఆదుకుంటున్నారు వారికి మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలి తెలియజేస్తూ గతంలో కూడా అనేక మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరిగిందని తెలియజేస్తూ అలాగే ఈ కొండ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు చాలామంది రోజువారు కూలీ చేసుకుంటే చాలామంది ప్రజలు ఉన్నారు ఈరోజు చదువు విద్య అంటే చాలా ఇదిగా ఈరోజు కార్పొరేట్ స్థాయిలో చాలా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాను అంటారు కానీ మా గ్రామంలో ఉన్న బీపీఆర్ సన్ రైజ్ స్కూలు పేదవాడు చదువుకున్నా వీలుగా వాళ్ళ ఫీజులన్నీ తగ్గించి ఏదైనా తల్లిదండ్రులు ఏదైతే తండ్రి కానీ లేని లేని వాళ్ళు ఎవరైనా వస్తే ఉచితంగా కూడా వేరైతే వాళ్ళ స్కూ స్కూల్లో భాగంగా ఉచితంగా కూడా చదువు చెప్పే రోజులు ఉన్నాయి నేను నాకు తెలుసు గతంలో నేను కూడా పంపించాను ఫీజులు తమ్ముడు వీళ్ళు కట్టుకోలేరు భర్త లేడుంటే చాలా పెద్ద మనసుతో చాలా ఫీజులు తక్కువ ఇచ్చి ఈరోజు తక్కువ తీసుకొని ఇక్కడ మంచి ఏదైతే విద్యని ఈ యొక్క గ్రామం నుంచి అందిస్తున్నందుకు ఈ వార్డు తరపున ప్రజల తరపున వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా మంచి సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ స్కూల్ దినదిన అభివృద్ధి చెందాలని మేధావులను తయారు చేయాలంటే ఈ వార్డు ప్రజల తరపున తెలియజేస్తున్నాను నమస్కారం ఈ స్కూల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేసి చేయడం జరిగింది అలాగే ఎంతోమంది పేద విద్యార్థులకు ఇప్పటికీ నేను ఒక ముప్పై మంది వరకు ఫీజు తగ్గించి చదువు చెప్పడం జరిగింది అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవి కూడా కండక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రస్తుత పరిస్థితులు ఈ కరోనా వైరస్ వల్ల ఎంతోమంది ఆర్థికంగా జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది అందువల్ల వాళ్ళకి ఏదో సహాయం చేయాలనే ఆతృతితో నేను ముందుకు వచ్చాను ఈ చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు కానీ విదంతులు కానీ వికలాంగులకు కానీ ఈ కాయగూరలను డిస్ట్రిబ్యూషన్ చేయడం చేస్తున్నాను అలాగే నిన్నటి నుండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాను గంగవరం నిన్న నూట అరవై మందికి డిస్ట్రిబ్యూషన్ చేశాము రేపటి నుంచి కూడా ఇలాగ ముందు ముందుకి సుమారు వెయ్యి మందికి ఇవ్వాలనే ప్లాన్తో ఇలాగ ప్రణాళికతో ముందుకు వచ్చాను నేను సో ముందుగా అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు గ్రామ వాలంటీర్లకి సెక్రటరీస్కి యూత్ సభ్యులకి అలాగే మెయిన్ మా బ్రదర్ సార్ అందరూ నాకు సపోర్ట్గా ఫస్ట్ నుండి రెండు వేల పదిహేను సపోర్ట్ చేస్తున్నారు పప్పు శంకరరావు గారు తనకు ముందుగా అందరి తరపు నుండి నా తరపు నుండి ముందుగా నమస్కారం తెలియజేస్తాను